YCP vitreka votun chelanivu, aroju avirbhava sabalo em cheppano, daniki konasagimpe YCP vimukta Andhra Pradesh. Diniki ela jarugutu, ela sahaja kramamlo padatevi, meeru mana chusara. Monadaka Modi garu, TDP rani evaru, Chandrababu Naidu garini kalavalani kalisaru kada vallidaru. అది వాళ్ళ మధ్యన మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కాదు అంటే రాజకీయాలు ఎంత ఈ వోలటైల్గా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. మీకు తెలుసు నిన్న ఏం జరిగిందో కూర్చోబెట్టి మన ఢిల్లీలో మద్యం లిక్కర్ సంబంధించి చాలామంది కీలకమైన వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు చెప్తా ఉన్నారు. నా దృష్టి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసింది. సో ఏమేం జరుగుతాయి భవిష్యత్తులో ఎవరెవరు లోపలికి వెళ్తారు మనకు తెలియదు, నిజంగా తెలియదు. సో ప్రతి జరిగే ప్రతి పరిణామం ప్రతిరోజు పరిణామాన్ని పట్టి అది అవ్యూహం రూపుదిద్దుకుంటుంది. కానీ ఒకటేనంటే కీలకమైంది వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వం, అదైతే పక్క. సో నిన్న కూడా అంటే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ అని కలవడం ఇది కూడా ఒక పొలిటికల్ టర్న్ అంటే కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు కలిసారు నేను ప్రతిది అడగను సార్. నా పార్టీలో చాలా మందిని కలుస్తాను, ఎవరు ఎందుకు కలుస్తాను ఎందుకు అడగను. అంటే కొన్ని ట్రోలింగ్ సార్, అంటే మీ టీడీపీకి చంద్రబాబుకి దగ్గర అవుతున్నారనే సరే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ అని తీసుకొచ్చే ప్రయత్నం అంటూ చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఏం ట్రోల్ చేయడానికి ఏముంది లేదు, పెద్ద విషయం నేను మాట చేయాలి. దాని మీద ముందు మేము ఇంకొంచెం లోపలగా కొంచెం అధ్యయనం చేయాలి మేము. అండ్ ఇంకా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను సార్. అంటే నాకు వెళ్ళే కొద్దీ ఏముందంటే నేను వెళ్ళి ప్రజలతో మాట్లాడటానికి నేను అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను ఇన్పుట్స్ అలా తీసుకోవాలి. ఆ ఇన్పుట్స్ ఎంత బలంగా తీసుకుంటాం ఈ సెప్టెంబర్లో అన్న దాని మీద మేము కూర్చోబెట్టి ఇంకొంచెం లోతుగా మీకు సెప్టెంబర్లో తెలియజేస్తాం. ఎలాంటి యాత్ర అంటే ఏం ఏం చేస్తే బాగుండదు అంటారు. లే పాదయాత్ర నాతో పాటు ధర్మాన ప్రసాద్ గారు వస్తే నాతో పాటు కనీసం నన్ను విమర్శించే వైసీపీ నాయకులు నాతో పాటు కలిసి నన్ను నేను పాదయాత్ర గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళందరితో కలిసి ఒక కనీసం నాతో పాటు 10 అడుగులు వేయాలని కోరుకున్నాను. 10 అడుగులు ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది మా పార్టీలోంచి వెళ్ళిపోయిన రాపాక వరప్రసాద్ గారిని అడగమని చెప్పండి.